లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంలే ఏమి? నేను ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది, పోతాను. నైట్ ఒకవేళ మోస్ట్లీ పడుకుంటే అక్కడే పడుకుంటా. యా ఊరు? ఈడ అనంతపురే. మళ్ళీ అనంతపురం అయితే పొద్దున్న పోవచ్చు కదా? లేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చినారు, అందుకు కలుస్తాను. పార్టీలా? పార్టీ ఏం లేదు, పెద్ద కూడా ఈడే ఉంటుంది. అన్నా సరే, ఇలా జాగ్రత్తగా పోయిరా. సర్లే, జాగ్రత్తమా. ఓలే కొవ్వాయమ్మన్నా, నిద్రపోయిన లేపి తలని కుడతావు, నీ పిల్లానికి నీ ఉరుకోపో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరేలే మళ్ళా, కాదు మా పాపం పద్దును ఇట్లా కింద పండుకోబెడితే ఎట్లమ్మా? మళ్ళీ ఆడ మిద్ది మీద పండు పెట్టాలా? పద్దును ఇట్లా కింద పండుకోబెడితే ఎట్లమ్మా? మళ్ళీ ఆడ మిద్ది మీద పండు పెట్టాలా? లేదు, కిందనే పనుకుంటుందా మా అప్పుడప్పుడు ఇష్టం. మళ్ళీ ఎందుకు మళ్ళీ సొట్ట కూతలు కూస్తానావు? సరేలే మళ్ళా, ఇలాంటి ఇట్లా కిటికీ కుయ్యాలి కట్టాలా? మా చంద్రుడు ఉన్నాడు మా. ఉంటే ఉన్న లేమి ఇప్పుడు? ఏంది మా చంద్రుడు ఉంటే? అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఉంటే గుర్తు పెట్టుకో, దయ్యాలకి మోస్ట్లీ పవర్ఫుల్ డేట్ ఈరోజు. జానా నువ్వు పోలే, పో. నిజం పడించుకుంటూ జానా నువ్వు పోలే, పో. నిజం పడించుకుంటూ భయపడద్దు, ప్రేతాత్మలు ఎక్కువ తిరుగుతాంట ఈరోజు. బాబీ నా కోపం తెప్పించద్దు బాబీ. డాడీని ఎగతాళి చేయొద్దు బాబీ, దయచేసి పో బాబీ. డాడీని తలుచుకో, నీ అట్లా నా కొడుకుంటే ఇంట్లో ఎవరు ఉండరు. డాడీని తలుచుకో, అంతా జయమే. నువ్వు పోలే, జయమే విజయం. సుత్తి నా కొడుక చూడమ్మా, నీ బ్లెస్సింగ్స్ తీసుకొని పోతాను. అయ్యో వద్దు పోనైనా, ఓవరు ఓవర్ యాక్షన్. ఎందుకు నవ్వుతావే నువ్వు? ఓవర్ యాక్షన్ చేస్తాడంతా. సర్లే పనుకోండి, వాకిలేసుకోండి. మీరు బాగుంటే చాలు నాకు. పిల్లిబొల్లేక్తెన్లు సరే పద్దు, బాయ్ పద్దు, జాగ్రత్తమ్మా, బాయ్. లోన్స్ అయిపోయినాక పెద్ద డోర్ తీస్తుంది నాకు. 15 minutes later. నువ్వు ఎగ్జాగరేట్ చెయ్యి సర్నా. ఓకే, ఈనాడు కెమెరా పెట్టేసి నీ సెల్ నాకి నీ సెల్ అది. సో గోస్ట్ ప్రాంక్ లాగా భయపెట్టే ప్రాంక్ చేయమన్నారు, అందుకే ఈ సెటప్ అంతా. బట్ సెల్ తీసుకో, ఆడపెట్టినా కాంచి నైట్.
ఇట్లా ప్రయాంకులు చేయడం చాలా కొత్త మనకి. ఎట్లా సదయమో చూద్దాం. మరి ఎక్కువ భయపడకూడదు, అట్లానే తక్కువ కూడా ఉండకూడదు. లెట్స్ బిగిన్ ద షో. ఏయ్ వద్దు, ఏయ్ ఎందో సౌండ్ వస్తుంది ఇంట్లో, ఎందో తోడేళ్ళ ఇంటి అరుస్తానే సౌండ్. ఇది ఎక్కడ దున్నపోతుంది, నిద్రపోతుంది తల్లి. ఏయ్ వద్దు. నాకెంత గాఢ నిద్రలో ఉండేదానికి వినపడతా అంటే దీనికి వినపడలేదా? బయట మయ్య సౌండ్లు వస్తాయి అమ్మా. ఏయ్ వద్దు వద్దు వద్దు. నాకు గట్టిగా అసలన్న భయం అవుతుంది. ఏంటి బ్రో అంత మాట పనికి మళ్ళీ దీనికి పడి సావలేదేమో. ఏ ఎంత సౌండ్ వినపడతానే ఏళ్ళతే పడుకోండి. ఓని నీ నిద్ర మీద బండవాడా, నీకేం వచ్చిపోతాందే? నువ్వు మాదర్ చేద్దానా? నువ్వెక్కడ పుట్టినా పుట్టినావే, నువ్వు ఎట్లా పుట్టిన పాలుడుతున్నావు? వద్దు. ఏ సంవత్సరం వెళ్ళతే పడుకోండి. అడుగుల శబ్దం కూడా వస్తుంది. పొద్దు నీకే చోడు వస్తుందే పడుకోండి. నీ చోడుగిన వచ్చి సచ్చిందా? మీరు కలగా వింటారులే. ఎందుకలా పొద్దు? నాకు సౌండ్లు బాగా వినపడుతున్నాయి. పొద్దు ఎన్నుందో ఏమో తల్లి తేడా ఇంట్లో నాకు భయం అవుతుంది. పొద్దు ఆ తోడేళ్ళు అరిచినాయంటే దయాలది అది. లే పొద్దు నాకు భయంగా ఉంది, ఇద్దరు రాలే భయం భయం అవుతుంది. పొద్దు రోజు ఒక్కదానిలో పడుకుంటారు కదా అత్తయ్య, ఈరోజు ఏమైంది పడుకోండి, ఏ భయం లేదు. లేదు పొద్దు నాకు వినపడుతుంది సౌండ్. నువ్వేంది పొద్దు అట్లా నిద్రపోయేసి వస్తావు, దున్నపోతాక అట్లా చూడు పొద్దు. అదిగో చూడు ఎందుమ్మయ్యా నా చేత కాలే అయినా. లేయి పొద్దు, నీ కాలుతో కొడతా పొద్దు నేను. లేయి లేయి పొద్దు. ఓ అమ్మ ఇది ఎక్కడ దేవుడు దున్నపోతురా తల్లి? దేవుడా రామ రామ కృష్ణ వెంకటేశ. పొద్దు నా కింద పడుసు వస్తున్నాయి సౌండ్లు. నీ కింద పడుసు అవ్వలేదా సౌండ్లు? పనికి మందానా? లేయ్ లేస్తావా? నేను ఒకదాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతా, నువ్వే సావు. చూడు పొద్దు లేయి పొద్దు, ఇంత దున్నపోతాయి పండుకొండ. ఆ సౌండ్ లేదు కానీ ఆ రూమ్ లేకు పోయి చూడిపో పొద్దు అట్లా. లేయి పొద్దు నాకు నిద్ర వస్తుంది, పడుకోండ. భయం అవుతుంది పొద్దు నిజంగా పొద్దు, ప్రామిస్. భయం కలగా వింటారులే. కళలో ఎట్లా ఇప్పుడు సౌండ్లు వినపడతానే? లేయి పొద్దు నువ్వు లేచి కూర్చో, వినపడుతుంది. నువ్వు లేచి కూర్చో పొద్దు, పడుకోండి. సౌండ్ పెట్టాలంటే ఇప్పుడు నువ్వు లేచి కూర్చో పొద్దు. నా మాటని
చూడు చూడు వద్దు పద్దు నా చేత కాదు భయం అవుతుంది నాకు లేపద్దు చూడగాలంటే సౌండ్లు వస్తానే చూడపోకొద్దు ఆడ రూమ్ లో పొద్దు నాకు భయం పోకొద్దు పోకొద్దు చూడు చూడు గజ్జలు చూడు విను మయా నేను రాను తల్లి ఏంటి బ్రో అంత మాట మయ్యా నాకు భయం అవుతుంది నేను భయం అవుతుంది నన్ను రాను నిద్ర వస్తుంది అంత సౌండ్ వచ్చిస్తుంది చెట్టు ఎచ్చరిత్ర పోతావే అంత సౌండ్ వచ్చిస్తుంది చెట్టు ఎచ్చరిత్ర పోతావే ఎట్లా నా నిద్రే పోతుంది కదా అత్త పదండి అత్త నేను రాను పొద్దు ఏం లేదు రాను అత్త భయం ఉంది పొద్దు పోపద్దు అట్లా రూమ్ లేకి నువ్వు పెద్దోళ్ళు మీరు ముందు ఏం లేదా తయారు రాండి చూడు పొద్దు పొద్దు ఎట్లా పొద్దు నేను బయటికి వెళ్ళిపోతాను పొద్దు అమ్మయ్యా నేను రాను తల్లి నాకు భయం అవుతుంది నేను ఉన్నాను కదా రాను అత్తయ్యా రాను తల్లి నేను నువ్వు ఉన్నావు నేను పోతా అంతేగతి నాదే నీకే నీకేమైనా చౌడు వచ్చిందో మళ్ళీ లేకుంటే కుమ్మకం నిద్ర నాకు శబ్దాలు ఎట్లా నాకు తెలుసు తల్లి నాకు దడ 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 అంటుంది ఒళ్ళంతా నేనున్నా రాండి అత్త ఏందున్నావు తల్లో అమ్మయ్యా నాయన్న చూడండి ఏమున్నా ఏం లేదు పరిగెత్తుకుంటే కిందకి వెళ్ళిపోయినారే మరి నువ్వు వీడేం చేస్తావు నువ్వు పోయి పిలుచుకొని రాపో మరి నువ్వు ఎట్లా నేను ఇంటికి పోతా రేపు అనుకుంటే కనబడుకోకుండా ఆ రోజు ముందు పోతాను నువ్వు పోయి పిలుచుకొని రాబో నా సెల్ కావాలి నేను పొద్దున వస్తా సరే మరి నేను ఈడే పడుకున్నాను అమ్మా బ్రూక్స్ వస్తువప్ప రావడం రావడమే పట్టుకొని వస్తా నువ్వు బిల్డప్కి ఏం తక్కువలే ఏమే టిఫిన్ అమ్మలి 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 వెరీ గుడ్ మొగము కలకలలాడిపోతుంది ఆడుతుంది ఆడుతుంది జరిగింది చెప్తే ఆడుతుంది నాయన్న రాత్రి లే మధ్యలో దూరద్దులే బాగా నిద్ర వచ్చింది చెప్పని సవా వద్దా పట్టుకోమని చెప్తూ ఉండు నిమిషం అంబలి అంబలి నిన్న సాయంత్రం ముద్ద చేసి ముద్దలేకి పెరుగు వాటర్ వేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో ఇప్పుడు కలుపుకొని ఒక ఎర్రగడ్డ అన్న పచ్చిమిరపకాయన తీసుకొని తినడమే తాగడం ఇంకా మన ఇంట్లో ఏదన్నా కూరలు ఉంటాయి అనుకో పప్పు చట్నీ పొడి అవి కూడా వేసి దాంట్లో కలిపేసేది కలుపుకొని అంత లేదులేండి నేను ఎప్పటి నుంచి వీళ్ళు పిల్లల చిన్న పిల్లలప్పటి నుంచి నేను అదే తీసుకుంటా అండి అలా అంత అంత లే నువ్వు ఎందుకు చెయ్యి ఎందుకు లేస్తుందిలే పొద్ద సమానము పొడుగు పొడుగు ఉంటే తీసేసుకో కొంచెం పొడుగు 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 ఉంటే తీసేసుకో కొంచెం పొడుగు ఏంటి బ్రో అంత మాట లేకుంటే ఎంజాయ్ చేస్తాడు ఎంజాయా పాడా
ఏమి రాత్రి పడుకున్నానా లే అద్దంబల కత్తులే మూతి భేడ నిడుస్తుంది చూడట్లే చెప్పు పడుకున్నానా దాదాపుగా 11:30 అట్లా 12 అయిందో నాకు టైం కూడా చూసే సౌండ్ వచ్చింది ఇంట్లో ఏమని అదేంటివి బర్ర బర్ర అనే బర్ర లే అదేంటివి బర్ర బర్ర అనే బర్ర లే గలీజన కొడక అది ఏంది సింధు పద్దు నేను చెప్పింది నీకు అదేలే బర్రనే నోరు మూసుకొని గజ్జలు కాదమ్మా ఇంకోటి ఏందో అరుస్తానే అని చెప్తూ చూడు అది కుక్కలా కుక్కలు కాదులే అవి పందుల లే ఎందుకు అరుస్తుంది నేను ఏందో మర్చిపోతాబ్బా అది అవేంటివి దయ్యాలు కనపన అరుస్తాయి చూడరా నాకు అబ్బా నోట్లోనే ఉంది రావడంలే అవేంటివిరా వరుస్తాయి దయ్యాలు మాదిరిగా వరుస్తాయి అవేందో చిన్న చిన్నగా ఉంటాయా చిన్నగా సీరియల్లేమన్నా తోడేళ్ళు అరుస్తాయా ఏదా ఈ పాప పనుకుంది పందిలా పందిలాగా పనుకుంది పంది మగంది నోరు మూసుకోమ్మా శబ్దాలు లేని నాకు తిక్కాయోడేళ్ళు నడిచినట్లు వచ్చిందా మళ్ళా ఇట్లా నడిచినట్లు వచ్చిందా సౌండ్ గజ్జల శబ్దం వచ్చింది నాకు గజ్జలున్నాయా నేను ఎప్పుడు వేసుకున్నా సరే ఆ పాపకు లేదు మళ్ళీ ఏందో దయమరిచినట్లు అరిసింది గజ్జల శబ్దం వచ్చింది వాకులు డోర్ దెబ్బ 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 కొట్టినారు బయట ఎవరు కొడతారు నాకు నా డోరు మన డోరు ఎవరు కొట్టరు ఇది పనికిమాలది చూడు ఏం సౌండ్ రాలేని కూస్తుంది పనికిమాలది ఆ ముళ్ళో కూర్చున్నట్లు కూడా కనపడలేదా లేదు లేదు బాబీ నాకు ఎప్పుడు ఇంతవరకు అట్లా జరగలేదు నాకు చెమట్లు పట్టేసి ఇట్లా అంతా ఇదైపోయింది నాకు ఏందట్లా అనుకున్నావు నువ్వు ఎట్లా అనుకుంటావులే నువ్వు ఎట్లా అనుకుంటావు నువ్వు పోయి ఇప్పుడు వస్తా నువ్వు కళ్ళల్లో అవన్నీ వస్తాయా బాగానే ఉన్నావులేప్ప సౌండ్లు వచ్చినాయి నా చీర కుర్జీలో ఉండేది కింద యువతలు పడింది ఎట్లా గాలి రాదాడికి ఫ్యాన్ వేయలే చెయ్యదగల్లే కాలే తగల్లే నేను కలగనిలే పోలే లే నువ్వుగిన దాగొచ్చినావేమో చూడు రాత్రి పార్టీలు చేసుకొని నేను కలగనిలే పోలే పరమ దుర్మార్గుడు సార్ వీడు నువ్వుగా దాగొచ్చినావేమో చూడు రాత్రి పార్టీలు చేసుకొని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో నా కళ్ళు అలవాట్లేదు లేదమ్మయ్యా నాయన నాకు మళ్ళీ ఎందుకు చేస్తావు నువ్వు నా తల టచ్ చేయొద్దు అనొద్దు నాకు అసలు ఇప్పుడు తలుచుకుంటే గానీ చెమట వస్తుంది మళ్ళీ ఏమైనా పూజ గీజ చెప్పిలా సామెని పిలిపించి ఏం పూజ వద్దు నాయనా పూజలు గీజలు అవసరం లేదు అమ్మయ్యా నాయన ఈ పాప ఎక్కడో నాయన ఓ నాయన దేవర్ధన పోతున్నాను ఈ పాప ఓయమ్మ ఈ పాప చచ్చిపోయినా కానీ లేదు ఈ పాప అరిసి ముత్తుకొని అరిసి చచ్చి అరిసి చచ్చిపోయినా కానీ ఈ పాప లేదు ఏంది లేపితే తీ అత్తయ్యా నిద్ర వస్తుంది అమ్మ అంత పనికిమాలది ఆడో పనికిమాలది అయినా
ఏమన్నాను అట్లా, ఏం ఆపదుందో ఏమో, ఎందుకు ఇట్లా ఏమన్నా చేస్తే ఇట్లా నిద్రపోయేది దునపోత లెక్క కుంభకర్ణ. నాకు అట్లా పని చేయించినావు అందుకే. ఏం చేయించిన పని? నాకేం తెలుసు లే, ఇట్లా సొట్ట మాటలు మాట్లాడద్దు. ఏం పని చేయించినాలే, ఏం పని చేసినాము? అంబలి పెండ్లాన్ని మటుకు అట్లే. అయ్యో అయ్యో, కాదు ఇప్పుడు కూడా సుప్రనాతి సూరక్క ఎవరైనా ఉన్నారా అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఇట్లా అంబలి తాగే వాళ్ళు? తాగండి, తాక్కోకుంటే తాగండి. పచ్చిమిరపకాయ కొరుక్కోవచ్చు, పద్దు పింగా ఇప్పుడిప్పుడు నేర్పిస్తాను అంబలి. మా అమ్మ అయితే అంబలే చిన్నప్పటి నుండి. అసలు నేనేం చెప్తున్నానంటే రోజు సాయంత్రం ముద్ద చేయడము, మధ్యాహ్నమే కానీ సాయంత్రం కానీ చేసుకోవడము. ఆ ముద్దలో పెద్ద గిన్నెలో వేసి నీళ్ళు పోసి పెట్టేసేది, పిసికేసి బాగా అంతా పెట్టేది. పెట్టేసి పొద్దున్నే పెరిగేసుకొని సాల్ట్ వేసుకొని ఏమన్నా కూరలు ఉంటే కూరలన్నీ వేసి పిసికేసి తలారి కింద తాగేద్దాము అని చెప్తున్నాను టిఫిన్కి. ఇంకా టిఫినే తినకూడదు అమ్మలే తాగల్లాని. దానికన్నా యాక్చువల్గా ఇంకొకటి బాగుంటుంది తెలుసా? చాదస్సుమాడు. చాదస్సు అని కాదు, నిజంగా చెప్తాను అది. అమ్మని కరుసుకోయి రాత్రి కరుచుకొని అనుకున్నారా మీరేమైనా? చెప్పు తీసుకొని కొడతా నా కొడుక, నీ పెళ్ళాం మీరు అనుకుని నేను ఆడమనుకొని వచ్చినా లే. నీ పెళ్ళాం నా పక్కలో గిని అనుకుని అంటే నేను ఇంకా తడుచుకొని. ఎందుకు? అది దున్నపోతా కట్ల నిద్రపోతా అంటే. నువ్వు కలలుగానే ఉంటావులే అమ్మా. కలలే పాళ్ళే, ఏం నాకేం కలలుగా, నాకేమన్నా ఇదే నేను పొడి ఏమన్నా వేసుకోకూడదా దాంట్లోకి? గోంగూర చట్నీ సూపర్ అండి. నిన్న మీకు చూపెడదామంటే మీరు కాలే, నెక్స్ట్ టైం చూపిస్తాం. వీళ్ళిద్దరూ నేను ఏమన్నా అయిపోయినా కానీ దిక్కు లేదండి వీళ్ళతో. పొద్దున్నే లేచి నీట్గా పద్ధతిగా స్నానం చేసుకొని రొద్ద యోగా చేసుకొని శనివారం కాబట్టి గుడికి పోయి దేవుడిని ముక్కొని మా అమ్మ బాగుండల్లా చూడండి. ఏం డైలాగులు, డైలాగులు అంటే డైలాగులు, అస్సలు డైలాగులు అని ముక్కొని సర్వే జన సుఖనోపవంతు అని అను. మళ్ళా నీ పెరుగుగిన్న ఒకటేసారి నోట్లేక పోతుంది. వద్దులే, స్లోగా పోలించుకుంటా నేను. వచ్చినానమ్మా. మంచిదే. అయితే రాత్రి అయితే నిజంగానే ఏదో చూసినావు? మొత్తం చూసినాను. నేను అస్సలు నిద్రపోలేదు, నాకు చాలా భయంగా ఉంది అసలు ఇంట్లో. ఎందుకు భయపడతావు? ఆ రూమ్ లేక పోలంటే ఇంకా భయం నాకు. డాడీ ఏమైనా వచ్చినాడేమో. మీ డాడీ రాడట్లా భయమా? చాలమ్మా, బతికినప్పుడే నన్ను రోపు కాడించుకుంది. చెప్పుతో కొడతా, నేను అట్లా ఆడించుకుని తినేదాన్ని కాదు, అందరికీ తెలుసు నేను ఎట్లా అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఆడొచ్చేదిలేమ్మా, బాగానే మాట్లాడతావు ఇట్లా మాటలు గబ్బులేపెక్కి. మీరు ఎవరైనా నిజంగా దయ్యాలను చూసినారా? చూడలేదా? నేనైతే రాత్రి దడుచుకున్నాను. అట్లా చూసి చూసింటే మీరు ఎవరైనా చూసింటే కామెంట్స్ లో పెట్టి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ కొట్టండి.